Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏకతాటిపైకి ఏపీ విపక్షాలు. కూటమి ప్రభుత్వానికి ఇది గణమే. ఏపీలో విపక్ష పార్టీల స్వరం మారుతోందా? అన్ని పార్టీలు ఏకతాటిపైకి రానున్నాయా? అదే జరిగితే టీడీపీ కూటమికి ప్రమాద గంటికలు తప్పవా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏకమవుతున్న విపక్షాలు. కూటమి ప్రభుత్వానికి ఇది గండమే. ఏపీలో విపక్ష పార్టీల స్వరం మారుతోందా? అన్ని పార్టీలు ఏకతాటిపైకి రానున్నాయా? అదే జరిగితే టీడీపీ కూటమికి ప్రమాద గంటికలు తప్పవా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ అన్ని ఎన్నికల్లో ఏకపక్ష విజయాలను సొంతం చేసుకుంటూ వచ్చింది. కనీసం ప్రతిపక్షాలను లెక్కలోకి కూడా తీసుకోలేదు. వామపక్షాల మద్దతుతో ప్రజాసంఘాలు చేపట్టిన ఆందోళనలను సైతం ఉక్కుపాదంతో జగన్ అణిచివేశారు. జగన్ పర్యటనకు వెళ్లినా, రాష్ట్ర స్థాయి ఆందోళనలు జరిగినా ముందస్తు అరెస్టులు, అక్రమ నిర్బంధాలు కొనసాగేవి. ఇదే విపక్షాల్లో ఐక్యతకు కారణమైంది. సైద్ధాంతిక విభేదాలు ఉన్నా కూటమి పార్టీలకు ఏకపక్షంగా అన్ని వర్గాల ప్రజల మద్దతు దొరికింది. 2019 ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు చంద్రబాబు సర్కారు చేసిన తప్పిదాలతో విపక్షాలన్నీ దూరమయ్యాయి. చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారు. జనసేన సైతం టీడీపీతో కాకుండా వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. అదే ఓట్ల చీలికకు కారణమైంది. వైసీపీ విజయానికి దోహదపడింది. టీడీపీ దారుణ పరాజయానికి బీజం పడింది కూడా అప్పుడే. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ సైతం ప్రజలు తనను చూసి ఓటు వేశారని విపక్షాలను లెక్కలోకి తీసుకోవడం మానేశారు. సాధారణ ప్రజా ఉద్యమాలను సైతం అణిచివేశారు. చివరకు సమస్యల సాధనకు కార్మికులు ఆందోళన బాట పట్టిన ఉక్కుపాదం మోపారు. అందుకే ప్రజాసంఘాలు సైతం జగన్ ఓడించాలని బలమైన నిర్ణయానికి వచ్చాయి. షర్మల రూపంలో కాంగ్రెస్ పార్టీ జగన్ ఓడిపోవాలని బలమైన నిశ్చయంతో పనిచేసింది. వామపక్షాలు సైతం జగన్కు బుద్ధి చెప్పాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాయి. లోక్సత్తా పార్టీ అయితే ఏకంగా కూటమికి మద్దతు ప్రకటించింది. ఇలా అన్ని పార్టీలు జగన్ ఓటమిని కోరుకున్నాయి. అయితే ఇప్పుడు విపక్షాల ఐక్యతకు కూటమి ప్రభుత్వం అవకాశం ఇస్తుందా లేదా అన్నది చూడాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చంద్రబాబు సర్కార్ ఓకే చెప్పిందని డెక్కన్ క్రానికల్ పత్రికలో ఒక కథనం వచ్చింది. దానిని ఖండించాల్సింది పోయి ఆ కార్యాలయంపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. దీన్ని విపక్షాలు ఖండించాయి. వైసీపీ అధినేత జగన్ అయితే తీవ్రంగా స్పందించారు. కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో అప్రజాస్వామ్యక చర్యలు మితిమీరుతున్నాయని ఆరోపించారు. దీనినే సమర్థిస్తూ మాట్లాడారు షర్మిల. మీకు దమ్ముంటే ప్రధాని మోడీని నిలదీయండి అంటూ సవాల్ చేశారు. వామపక్షాలు సైతం ఇదే భావనను వ్యక్తపరిచాయి. బీజేపీని నిలదీయాలని డిమాండ్ చేశాయి. ఇప్పుడు తాజా పరిస్థితులు చూస్తుంటే వైసీపీ, వామపక్షాలు, కాంగ్రెస్తో పాటు చిన్న చిత్కా పార్టీలు ఏకతాటిపైకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఆ పార్టీకి 40% ఓట్లు వచ్చాయి. అయినా సరే 23 స్థానాలకు పరిమితమైంది. అప్పట్లో టీడీపీ కోలుకోలేదని విశ్లేషణలు వచ్చాయి. కానీ అధికార పార్టీ వైఫల్యాలు, విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం వంటి కారణాలతో తెలుగుదేశం పార్టీ బలపడింది. 2023 మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాలు టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలిపాయి. అందుకే రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లు మూడింటిని టీడీపీ కైవసం చేసుకుంది. అప్పటి నుంచే వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇప్పుడు కూడా వైసీపీ బలపడడానికి అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మున్ముందు కూటమి ప్రభుత్వం అనుసరించే విధానాల బట్టి విపక్షాల మధ్య ఐక్యత కుదిరే అవకాశం ఉంది. అదే జరిగితే వైసీపీకి ఎదురైన పరిణామాలే టీడీపీ కూటమికి సైతం ఎదురవుతాయని చెప్పడం అతిశయోక్తి కాదు.